Nagendra. Namaskar. Yamadharma Raja. Yemaina Visheshamunnada. Visheshama Mahendra. Bhuloka Nundi Vache Papatmala Sankhya Naraka Lokallo Nanatike Adhikamavutunnadi. Na Paristhiti Durbharanga Unnadi. Papula Sankhya Anta Adhikamavutunnada. Nityam Manavulato Sambandham Unna Neeku Telusuga Agnideva. Avunu Mahendra. Ippudu Antaga Papam Peragadaniki Karanam Purvam Mahapativratala Daivalla Pavitra Vatavaranam Yerpadi పాపం నశించడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఆశ లేదు మహేంద్ర. విచారించు. మళ్ళీ ఒక మహాపతివ్రత జన్మించి ఆమె దివ్యశక్తితో మానవలోకంలోని పాపం అంతరించకపోదు. ఇంకా భూలోకంలో మహాపతివ్రతలు పుట్టబోతారనే ఆశపడుతున్నారా అమరేంద్ర? అది వచ్చి అడి ఆశ. మైలపడ్డ మానవ స్త్రీ సమాజం నుండి మహాపతివ్రత జన్మించడమా? ఆపు, దైవత్వం ఉన్నది కదా అని మానవ స్త్రీలను అంత సులకనగా మాట్లాడు యమధర్మరాజా. ఓహో మహర్షుల, మీకు బ్రహ్మలోకంలో స్థానం ఇచ్చిన మానవలోకం మీది పక్షపాత బుద్ధి మాత్రం పోలేదు. ఏది చూపండి, మీ మనుష్యలోకంలో మళ్ళీ ఒక మహాపతివ్రత ఎక్కడ పుట్టబోతోందో లేక ఎక్కడ పుట్టిందో చూపండి. దైవత్వం ఉన్న మీ కళ్ళతో ఒక్కసారి అలా చూడండి. కళింగ రాజ్యంలో మహాపతివ్రత జాతి గల బాలిక. ఐదేళ్లప్పుడు అందరూ పతివ్రతలే మహర్షి. ఎదిగిన తర్వాత కదా ఎవరేమవుతారో చెప్పగలిగేది. తిలోత్తమ, విలాసగత్యం, నీ కంటికి స్త్రీలందరూ అలాగే కనిపిస్తారు. ఆహా, గడ్డాలు మీసాలతో బూచిలో ఉన్న మీ మొహం చూచి ఏ ఆడది తన ఇష్టాయిష్టాలు బయట పెడుతుంది. అందుకే మీ కంటికి అంతా పతివ్రతలుగానే కనిపిస్తారు. భలే తిలోత్తమ, భలే. గర్వాంధురా, మమ్మల్ని అపహాస్యం చేస్తా. ఈ దురహంకారానికి ప్రతిఫలంగా భూలోకంలో ఈ శాపస్మృతితో వేశ్యమై బ్రతు. ఈ ఘోరమైన శాపాన్ని భరించలేదు. మీ సాన్నిధ్యం విడిచి భూలోకంలో నేను బ్రతకలేదు మహేంద్ర. మహర్షి శాపాన్ని మేము కూడా తొలగించలేము తిలోత్తమ. వారిని వేడుకు. మహర్షి అజ్ఞానంతో ఏమో అన్నారు, నన్ను అనుగ్రహించండి. తిలోత్తమ మా కురువులో ఉండవలసిన దేవకన్ అనుగ్రహించండి మహర్షి. ఉన్నవారు చాలకరా మహర్షి, ఈమెను కూడా భూలోకాన్ని ఉద్ధరించమంటున్నారు. మీ అహంకారం అడుగంటటానికి అది అవసరం. తిలోత్తమ, మృత్యువు కోర సాధించి తెచ్చిన వీరుడి పొందు నీకు లభించిన నాడు ఈ శాపం తొలగిపో. మానవుడు మృత్యువు కోరను సాధించడమా? అసంభవం, అసంభవం.